గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి డేట్లు వచ్చేసాయి. ఏ రోజు ఎలక్షన్ జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఫలితాలు ఏ రోజు ప్రకటించబోతున్నారు, పూర్తిగా ఏపీకి సంబంధించి షెడ్యూల్ మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగింది, దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చేసింది. ముందు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ డేట్ వచ్చేసరికి, డేట్ ఆఫ్ పోల్ ఇక్కడ మీరు చూస్తున్నారు, 13 మే 2024 సోమవారం రోజు 13 తారీఖు ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే దఫాలో ఎన్నికలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒకే దఫాలో ఎన్నికలు జరగబోతున్నాయి. 13 మే 13 తారీఖు సోమవారం రోజున ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక డేట్ ఆఫ్ కౌంటింగ్ 4 జూన్, అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలన్నీ పూర్తయిపోయిన తర్వాత కౌంటింగ్ డేట్ వచ్చేసరికి జూన్ 4 కౌంటింగ్ పూర్తవుతున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 4 ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఫలితాలు వెలువడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈసారి వైసీపీ ప్రభుత్వం గెలుస్తుందా, లేదంటే ఇప్పుడు కూటమిగా వస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమి విజయ దుందుబి మోగిస్తుందా అన్న విషయం మనకి 4 జూన్ మంగళవారం తెలిసే అవకాశం కనిపిస్తుంది. మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తిగా డేట్స్ అయితే క్లారిటీ వచ్చేసాయి. ఒకే దఫాలో ఎలక్షన్ జరగబోతుంది, 13 మే ఎలక్షన్ జరగబోతోంది, తర్వాత 4 జూన్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ ఈ డేట్స్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డేట్స్ మళ్ళొకసారి మీకు చెప్పించే ప్రయత్నం చేస్తున్నాను. మే 13 సోమవారం రోజు పోలింగ్ జరుగుతుంది, 4 జూన్ మంగళవారం రోజు ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు కోడ్ అయితే అమల్లోకి వచ్చేసింది. ఎలక్షన్ కమిషన్ కొన్ని క్లియర్ కట్గా ఆదేశాలు కూడా ఇచ్చింది. పార్టీలు కొంత బాధ్యతతో మెలగాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడే భాషకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరొక ముఖ్యమైన విషయం, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, తాత్కాలిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి మరీ చెప్పారు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా ఈ వార్త ఎందుకు చెప్పిందంటే, గత కొన్ని రోజులుగా మనం వార్తలు చూస్తున్నాము, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు, వాలంటీర్లు ఎన్నికల్ని మ్యానిపులేట్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, చాలా సందర్భాల్లో చెప్పారు వాలంటీర్లు కొంత బాధ్యతగా ఎలక్షన్ టైంలో తీసుకోవాలని చెప్పేసి కొంతమంది మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసిందే. దీన్నే ప్రతిపక్షాలు విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మాట్లాడిన దాంట్లో ప్రెస్ మీట్లో చాలా కీలకంగా చెప్పారు, ఎలక్షన్ కమిషన్ సభ్యులు చాలా కీలకంగా హెచ్చరించిన పరిస్థితి, వాలంటీర్లు ఎలక్షన్ రోజు ఎప్పుడైతే పోలింగ్ జరుగుతుందో ఆ రోజు వాళ్ళు ఎన్నికల విధులకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఒక ఓటర్గా మాత్రమే వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, కానీ అక్కడ కార్యక్రమాల్లో పోలింగ్ జరిగే చోట ఎలాంటి బాధ్యతలు వాళ్ళు తీసుకోకూడదని చెప్పి క్లియర్గా హెచ్చరించిన పరిస్థితుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల డేట్స్ అయితే పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. మే 13 సోమవారం రోజు పోలింగ్ జరుగుతుంది, జూన్ 4 మంగళవారం రోజు ఫలితాలు రాబోతున్నాయి.